పల్లా శ్రీనివాసరావు చేసిన విమర్శలకు స్పందించారు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగరెడ్డి ప్రతిస్పందన గత టీడీపీ ప్రభుత్వ పరిపాలనంతా దోచుకోవడం దాచుకోవడం ఐదేండ్లకు సరిపోయింది అందుకే ప్రజలు మిమ్మల్ని ఛేదించుకున్నారు కాబట్టి దారుణంగా ఓటమి పాలయ్యారు అది చూసైనా మార్పు రాలేదు మీకు మీ పార్టీకి గతంలో మీ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటైనా అమలు చేశారా బాబు వస్తే జాబన్నారు లేదా జీవన భృతి అన్నారు ఇచ్చారా మీరు చేసిన అవినీతికి అరాచకాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనను విమర్శించే హక్కు మీకు గాని మీ నాయకుడు చంద్రబాబుకు గాని లేదు అని అన్నారు 37 విలేకరుల సంఘం ఎంత నా గురించి కామెంట్ చేసి అర్హత అసలు మీకు ఎక్కడ ఉందని అడుగుతాను ఇలా నా సొంత నిధులతో ఇద్దరు కార్పొరేట్లు గెలిపించుకొని నాలా 80 మంది కార్పొరేట్లు గెలిస్తే తయ్యాల విజయకుమారి నేనే డబ్బులు తీసుకున్నాను మిగతా వాళ్ళందరూ కోటి రూపాయల దాకా తీసుకున్నా తర్వాత పర్సెంటేజ్ తీసుకున్నాం మీ ఆర్డర్ పర్సెంటేజ్ తీసుకొని 2 కోట్లు వదిలేసుకున్నాం అంటే మాకు ఎవరి దగ్గర లంచం తీసుకుంటే అలవాటు మాకు ఉండింటే మీలాగా మేము నెల క్రితం మామూలుని పెట్టుకుని ఉండేవాడు ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళు తండుకుండేవాడు అలాంటి అలవాట్లు మాకు లేవు ఎంత లేవు అంత లేవు ఈ వయసు వరకు లేదు ఇక మీద రాదు గ్యారంటీ నేను చెప్తున్నాను ఇలా తప్పుడు ఆరోపణలు చేసి నిరూపించలేని మాటలు మాట్లాడి అనవసరమైన విమర్శలకు నువ్వు గురి కావద్దని నువ్వు నా కొడుకు వయసుని నేను మీ నాన్న పరిపాలన అందుకే మిమ్మల్ని జనమే తెలివైన వాడే మనం తెలివితక్కువాలి పండ్లు రాగానే పండ్లు ఎత్తుకెక్కిపోయి పండ్లు కమ్మేసి దేవుడు ఎంత విచిత్రమైన వాడు చూడండి ధర్మార్థమైన పని చేసిన వాడికి అరే నేను శిక్ష అర్థంగా నీచు ఇప్పటికైనా మీరు చదాకోతులో మీకు శిక్ష పడతారు లేదా సంస్థలు మ్యారేజ్ చేసి ఇలా చేసిన తప్పులు కప్పించుకొని శిక్ష కలిసి మేము తప్పించుకుంటున్నాము